ఇండియా టుడే పత్రిక మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో 6 నెలలకు ఒకసారి నిర్వహించే ఈ సర్వేలు, అభిప్రాయ సేకరణలు, వీటి మీద అవి అనుకూలంగా ఉంటే గొప్పగా పొంగిపోవటం, వ్యతిరేకంగా ఉంటే నష్టపోయామని తగ్గుతామనే వాళ్ళు దాడి చేయటం మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు తాజాగా వాళ్ళు కేంద్ర రాష్ట్రాల్లో జరిగే దాని మీద ఒక సర్వే విడుదల చేశారు. మూడ్ అది ఇట్లా ఉంది ప్రజలదని. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను బలపరిచే వాళ్ళు గతంలో 70% మంది ఉంటే ఇప్పుడు అది 48% తగ్గింది. 48% అంటే సగానికంటే తక్కువ. ఇంకా వాళ్ళ సర్వే ఎట్లా ఉందని చూస్తే, రెండవది బీహార్ పరిణామాల తర్వాత సీట్లు కూడా 21 తగ్గుతున్నాయి. యూపీఏకు 124 వస్తున్నాయి, అంటే చాలా ఎక్కువ, సగం కంటే ఎక్కువ. ఇప్పుడు 50+ ఉన్నాయి కదా. ఇది తీవ్రమైన పరిణామమే. అంత ఏకఛత్రంగా ఉంటుంది. వాస్తవానికి ఇండియా టుడే తరచూ ఎన్డీఏకి అనుకూలంగానే ఉంటుంది. కొద్ది రోజుల కిందట ఇండియా టీవీ అనే దాని సర్వేలో కూడా దాంట్లో అయితే 300 పైన ఎన్నో వస్తాయని దావులు చెప్పారు. ఇండియా టుడే కూడా గతంలో చెప్పింది. ఇంకా దానికంటే రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీకి, వీళ్ళు ఎక్కువ జాతీయ స్థాయిలో చేస్తారు కదా, పార్లమెంట్ స్థానాలు 18 వస్తాయి, తెలుగుదేశం పార్టీకి 7 వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. ఇది కూడా చూస్తే మనం ఇండియా టీవీ ఏమో ఇక్కడ 6 అక్కడ 19 అని పెట్టారు. అంటే ఇది ఒక తేడా, ఒక స్థానం తేడా. గతంలో ఇండియా టుడేలో కూడా అదే వచ్చింది. ఈ స్థానాలను మనం మళ్ళీ అసెంబ్లీ స్థానాలుగా విభజిస్తే అప్పుడు గతం కంటే కూడా వైసీపీకి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు వస్తాయి అని ఇంకొక కొంతమంది లెక్కలు, కొన్ని సర్వేలు అవి చెప్తున్నాయి. జాతీయ స్థాయిలో ఎంపిక వేరే ఉంటుంది కదా. బీజేపీ, జనసేన లాంటి వాటికి ఏమి వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు గతంలోనే లేవు. ఈ నేపథ్యంలో కనుక చూస్తే వెంటనే దీని మీద మళ్ళీ దాడి ప్రారంభమైంది. ఇండియా టుడే అసలు ఏంది దీనికి ప్రాతిపదిక అని ఇవన్నీ. ఇప్పుడు మనకు అనుకూల తీసుకుంటే సర్వేలు మొత్తంగా తీసుకోవాలి, లేదా మొత్తంగా నిర్లక్ష్యం చేయాలి, తోసిపడేయాలి. కానీ మాకు అనుకూలంగా ఉంటే మేము వింటాము లేకపోతే లేదు అనుకోవడం సరికాదని నేను మొన్న కూడా చెప్పాను. 40% ప్రజాదరణ పొందుతున్నారు అంటే ఇంచుమించు అందరికీ అదే ఉంది. ఇప్పుడు ముందుగోడు సర్వేలో కూడా టీఆర్ఎస్కి 40% నికరంగా సాలిడ్గా వస్తే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అన్ని సర్వేలు కూడా ఇటువైపే చూపిస్తున్న వాస్తవాన్ని గమనంలోకి తీసుకుంటే ప్రతిపక్షాలు అందులో అధికారానికి వచ్చేసాము దాదాపు అయిపోయింది అనుకుంటున్న తెలుగుదేశం జాగ్రత్త పడాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది. నాకు చాలా విశ్వసనీయంగా, అధికారికంగా కాకపోయినా విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం వాళ్ళు చేయించిన పైలట్ సర్వేలో కూడా ఒక స్థానం మినహాయిస్తే అసెంబ్లీ 5 అసెంబ్లీ స్థానాల్లో, మిగిలిన అన్ని చోట్ల అంటే ముఖ్యంగా వాళ్ళు సెక్షన్స్ని బట్టి రీజన్స్ని బట్టి చేసినప్పుడు దళితుల్లో కానీ రాయలసీమలో కానీ వైసీపీ ఆధిక్యత కొనసాగుతూనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకటి రెండు చోట్ల ఒక చోట అనుకుంటా వ్యతిరేకత వచ్చినా అది వాళ్లే పట్టించుకోవట్లేదు, ఏదో స్థానికమైన అంశంలాగా ఉంది అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి పైకి ఏం చెప్పినా ఏం మాట్లాడినా వైసీపీ ఆధిక్యత ఇంకా కొనసాగుతుంది. దీని ప్రతిష్టను ఎలా మన వ్యూహంతో దెబ్బతీయాలి అన్నది టీడీపీకి ఒక ప్రధానమైన అంశంగా ఉంది. ఇంకా ఇండియా టుడే లాంటి సంస్థలు వరుసగా క్రమ పద్ధతిలో చేస్తూ వస్తున్నారు కదా. గతంలో మొన్న ఇండియా టీవీ దాంట్లో కూడా 40% చూపించారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఒకటే విధంగా ఉన్నప్పుడు, అలా ఒకటే విధంగా ఉండి ఎవరు ఊహించని విధంగా బీఎస్పీ మాయావతి ఎప్పుడో వచ్చారు ఇట్లాంటివి కూడా చెప్తుంటారు. కానీ అంత అన్ప్రెడిక్టబుల్ కాదు కదా ఏపీ పరిస్థితి. ఇక్కడ ప్రజలు మాట్లాడతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వైసీపీ అయినా, మొన్న ఇండియా టీవీ అప్పుడు నేను చెప్పాను, ఇటు టీడీపీ అయినా వచ్చే ఈ సంకేతాలను తీవ్రంగా తీసుకొని తమను తమ ఆత్మవిమర్శ చేసుకొని అవతల వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది తప్ప మనకు మనమే నిర్ణయం చేసుకొని ఇంకా అంత అయిపోయింది అన్నా లేకపోతే మాకు ఎదురు లేదనుకున్నా అది చాలా పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే నేను కొన్ని ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నా ఇండియా టుడే మీద ఏదో ఎత్తిపో దాడి చేసేటం, ఇది అవాస్తవికమైన వైఖరి అవుతుంది.